తెలుగు రాజకీయాల్లో బాగా నాటుకుపోయినా పాతుకుపోయినా పేరు ఒకటి ఉంది. ఏంటి అంటే ఎల్లో మీడియా. అంటే ఇది ఎల్లో మీడియా అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఎల్లో పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ పేరు వచ్చిందా, లేదంటే ఎల్లో పార్టీ సపోర్ట్ చేయించుకుంటుంది కాబట్టే ఆ పేరుని ఎల్లో మీడియా అనే ఎల్లో జర్నలిజం అనో తెర మీదకి తీసుకొచ్చారా ఏంటి అనేది ఆల్రెడీ కొద్ది రోజులుగా మన సీనియర్ల నుంచే ఆ పదం వాడుకలో ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ ఎల్లో మీడియాయే కష్టాల్లో పడింది. అది కూడా చంద్రబాబు గారు తీసుకుంటున్న యూటర్న్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే పూటకో మాట రోజుకో నిర్ణయం, ముందు ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, ఈ లోపల చంద్రబాబు గారు వేసే స్టెప్ ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ ఎల్లో మీడియాలో ఒక కథనం వచ్చేస్తే వెంటనే ఆయన యూటర్న్ తీసుకుంటే, ఆయన సింపుల్గా యూటర్న్ తీసుకున్నంత సింపుల్గా రాసేసిన కథనాలను మళ్ళీ తిప్పి రాయడం అంటే మామూలు విషయం కాదు. సో ఈ రకంగా ఎల్లో మీడియా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంది అనేది ప్రధానంగా చాలామంది రాజకీయ నిపుణుల అభిప్రాయం. దానికి కారణాలు కూడా లేకపోలేదు. అవి ఏంటి అంటే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ కొన్ని కొన్ని. ఇది వాస్తవానికి ఎల్లో మీడియా అనేది ఒక చంద్రబాబు గారి వల్లే ఇబ్బందులు పడుతుందని అనలేం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు కూడా ఎల్లో మీడియాని ఇరుకుని పెడుతున్నాయని చెప్పడం తప్పదు. ఎందుకంటే ముందుగా కొన్ని కథనాలు వెళ్ళేస్తారు అలాగే ఇలాగని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మినిట్ వరకు ఆయన తీసుకునే నిర్ణయం ఎవరికి అర్థం కాదు. ఆ టైంలో ఈ లోపల వీళ్ళు రాసినవన్నీ వీళ్ళ ఊహాజనితాలు అయిపోతాయి, బొక్కబోర్లా పడుతూ ఉంటారు. సో ఒక రకంగా అది కక్ష సాధింపు అని అనుకుంటే గనక, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలని కక్ష సాధింపుగా అభివర్ణిస్తే అది ఇంకా తప్పులో కాలేసినట్టు అనుకోవాలి. ఎందుకంటే ఇది ఇందులో చంద్రబాబు గారు అనుసరిస్తున్న వైఖరి కారణమే ఎల్లో మీడియా ఇబ్బందులు పడుతుంది అనేది చాలా కీలకంగా ప్రస్తావిస్తున్న అంశం. ఎందుకు అంటే ఒకసారి మాట మారిస్తే ఓకే, రెండుసార్లు మాట మారిస్తే ఎలాగోలా సర్దుకోవచ్చు. అలా కాకుండా ప్రతిసారి చంద్రబాబు గారిని ఆయన వైఖరి మార్చేసుకుంటూ పోయి ముందుకు వెళ్తూ ఉంటే ఆయన విజన్ ఏదైతే ఉంటుందో దాన్ని భుజాన్ని ఎత్తుకుని మోయడం అంటే ఎల్లో మీడియాకి కొంచెం కష్టమే. అంటే తప్పదు, మోస్తూ ఉంటుంది ఒక్కొక్క పరిస్థితుల్లో, కాకపోతే మళ్ళీ యూటర్న్ తీసుకోవాలంటే చాలా కష్టమే. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందంటే ఎల్లో మీడియాకి. అయితే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి ఎల్లో మీడియా ఒక రకమైన ఇబ్బంది ఎదుర్కొంటుంది అనేది కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే బాబు గారు అధికారంలో ఉండగా అధికార పార్టీకి అనుకూల మీడియాగా ఉన్న ఎల్లో మీడియా ఏదైతే ఉందో అది ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా మారిపోయారు కాబట్టి విపక్ష నేత నోటి నుంచి వెలువడే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పరస్పర విరుద్ధ వ్యాఖ్యలను భుజానికి ఎత్తుకుని మోయడం అనేది కొంచెం కష్టమైన పని ఎల్లో మీడియాకి అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు. అయితే ఓ అంశంపై ఏదైనా ఒక అంశం తీసుకున్నప్పుడు తనది ఇదే వైఖరి, ఇది ఒక ఖచ్చితమైన వైఖరి అని ప్రకటించినప్పుడు వెంటనే ఎల్లో మీడియా దాని భుజానికి వేసుకోవాలి కాబట్టి ఆ వైఖరిని ఇంకా చాలా విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రచారం జరుగుతున్న టైంలో వెంటనే ఆయన వైఖరిని కనుక మార్చేసుకుంటే ఎల్లో మీడియా ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి వస్తుందని చెప్పాలి. ఒక రకంగా ప్రస్తుతం అదే ప్రస్తావిస్తున్నారు. ఆ మారిన వైఖరులను మళ్ళీ వెంటనే మోయడం అనేది ఎల్లో మీడియాకి చాలా ఇబ్బందిగా మారింది, తలకు మించిన భారంగా ఉంది అనేది. మొన్న ఇంగ్లీష్ మీడియం విద్య, జగన్ సర్కారు ఆయన వెంటనే ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం విద్య తెర మీదకు తీసుకొచ్చారో తెలుగుని చంపేస్తారా అని ప్రకటించడం, దాని మీద వెంటనే ఎల్లో మీడియా కథనాలు రాసుకోవడం, తెలుగు బతికించాలి అది ఇదని. ఇంతలో మళ్ళీ చంద్రబాబు గారు మేము కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను స్వాగతిస్తున్నాము అని చెప్పి మళ్ళీ వెంటనే చెప్పడం, దీంతో ఈయన తీసుకున్నంత ఫాస్ట్గా ఎల్లో మీడియా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అంటే అంతలోనే వ్యతిరేకించి అంతలోనే స్వాగతించి ఇది ఇప్పుడు చాలా కష్టాలు పాలవుతుంది. ఎల్లో మీడియా కూడా షాక్ గురవుతుంది. ఆ షాక్ని తేరుకునే ఎల్లో మీడియాకి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి అనేది. ఎందుకంటే జగన్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా నిలువరించాలో తెలియక ఒక పక్కన చంద్రబాబు గారు సతమతం అవుతుంటే ఎల్లో మీడియా కూడా ఆయన బాటలోనే సాగుతూ, బాబు యూటర్న్ తీసుకున్న ప్రతిసారి కూడా ఎల్లో మీడియా కూడా తన వైఖరిని మార్చుకునేందుకు నానా యాతన పడుతుందంటున్నారు రాజకీయ నిపుణులు. తాజాగా ఏపీకి సంబంధించి మూడు రాజధానుల విషయంలో కూడా జగన్ బ్రేకులు వేశారు అంటూ బేరాలు పలికారు చంద్రబాబు గారు. అదే విషయాన్ని ఆకాశానికి ఎత్తేసి ఎల్లో మీడియా కూడా అదే స్థాయిలో ప్రచారం చేసింది. అయితే వెంటనే జగన్ గారి శాసనమండలి రద్దు చేయడంతో ఒక షాక్ అనమాట, అది ఊహించలేదు. అంటే ఒక ప్రచారం జరిగినా అంత త్వరగా ఎందుకు రద్దు చేస్తారులే, ఎందుకంటే వాళ్ళకు వచ్చే పదవులు పోగొట్టుకుంటారా, వాళ్ళలోనే నిరుద్యోగులు పెరిగిపోతారు, రాజకీయ నిరుద్యోగులు పెరిగిపోతారు అనే రకరకాల కథనాలు వెళ్ళేసి అది జరగదనుకున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిసిషన్ తీసుకోవాలంటే వెనక తగ్గే ఉద్దేశంలో ఆయన ఉండడు కాబట్టి అది ఎప్పుడైతే మండలి రద్దు చేస్తారో వీళ్ళందరూ షాక్ తిన్నారు. దీంతో ఎల్లో మీడియా కూడా ఏం చేయాలో అర్థం కాక ఇదే టైంలో
గతంలో మండలి అవసరమే లేదు అని చెప్పి చంద్రబాబు గారు స్వయంగానే చెప్పారు కాబట్టి ఆ వీడియోని వీళ్ళు ఎప్పుడైతే అసెంబ్లీలో టెలికాస్ట్ చేసి చూపించారో జగన్ ప్రభుత్వం, దాంతో ఇప్పుడు ఎల్లో మీడియాకి ఏం మాట్లాడాలో చెప్పలేని పరిస్థితి. అదే టైంలో అప్పట్లో కూడా ఆ మీడియాలో వచ్చిన కథనాలు, ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన కథనాలను కూడా, పేపర్ క్లిప్పింగ్లను కూడా చూపించడం, ఆ వీడియోలు కూడా చూపించడంతో ఇప్పుడు ఎల్లో మీడియా కూడా తలపట్టుకుంటుందన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆపసోపాలు పడిపోతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బాబుగారు ఎప్పటికప్పుడు యూటర్న్ తీసేసుకొని నిర్ణయాలు మార్చేసుకుంటే వెంటనే ఎల్లో మీడియా కూడా అంతే ఆవేశంగా యూటర్న్లు తీసేసుకోవడాలు అనేది కొంచెం కష్టం కాబట్టి, ఎందుకంటే మీడియాని అంటే ప్రజలు కొంచెం నమ్ముతారు, నమ్మకం సన్నగిల్లిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎల్లో మీడియా చంద్రబాబు వల్ల ఇబ్బందులు పడుతుంది అనేది చాలామంది రాజకీయ నిపుణుల అభిప్రాయం. చూద్దాం మరి ఇది కరెక్టో కాదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.